राष्ट्र ప్రభుత్వం వికలాంగులకు 3016 నుంచి 4016 వరకు పింఛన్ పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం వేములవాడ పట్టణ వికలాంగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రమేష్ బాబు వికలాంగులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే పుట్టినిల్లుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ తనని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందజేస్తూ వికలాంగుల ఇబ్బందులు తెలుసుకొని వారికి 3016 ఉన్న పెన్షన్ను మరో 1000 రూపాయలు పెంచి 4016 రూపాయలు చేశారని అన్నారు. సంక్షేమంలో దేశం గర్వించదగ్గ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పులకం రాజు, కౌన్సిలర్ యాచమనేని శ్రీనివాసరావు, ఇప్పపుల అజయ్, సిరిగిరి చందు, జోగిని శంకర్, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైనా మన రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, సిరిసిల్ల మంత్రి గారికి, ఎమ్మెల్యేవాడ ఎమ్మెల్యే గారికి నా తరపున, మా వికలాంగుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అయ్యా. మేము అడగక ముందు మాకు 1000 రూపాయలు పెంచడం, ఎవరి మీద ఆధారపడి బతకకుండా మమ్మల్ని వికలాంగులు అని చూడకుండా సకలాంగులుగా చూసి ఈ సమాజంలో మమ్మల్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వదిస్తున్నాం. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు మా ఎమ్మెల్యే వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మేము వికలాంగులమైన మాకు అండగా ఉండి ఎల్లవేళలా ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించుకొని మాకు ఈ సమస్యలకు ప్రతిదానికి ముందడికొచ్చి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సార్ ఒకటే విజ్ఞప్తి, ఇంతకుముందుకు 2000 పెంచను ఉండే, ఇప్పుడు అడగక ముందుకే 3014 చేసిండు అప్పుడు. ఇప్పుడు మళ్ళీ మేము ధర్నాలు చేయకుండా, ఏ రాష్ట్ర లోకలు చేయకుండా మాకు అడగక ముందుకే అన్నం పెట్టిన ఆ తల్లి ఒకటి, ఈ తండ్రి ఒకరు, 3014 ఇచ్చినందుకు అతనికి ఉదయం జరుపుకుంటాను. జై తెలంగాణ. ప్రధానంగా టిపాపురం గౌ రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్నటువంటి వికలాంగ సోదర సోదరిని మన పౌర సమాజంలో మనతో పాటు కలిసికట్టుగా జీవించి కలిసికట్టుగా శ్రమించి కృషి చేస్తున్నటువంటి వారందరి కోసం కూడా ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు గతంలోనే 3016 రూపాయల పెన్షన్, మొత్తం పెన్షన్లో అధికంగా పెన్షన్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే వారికి ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి సమాజంలో, కాబట్టి వారికి ప్రత్యేకంగా పెన్షన్ ఇవ్వడం కాకుండా మొన్నటికి మొన్న వారి క్రితం దాన్ని 1000 రూపాయలు పెంచడం జరిగింది. గొప్పగా మానవత హృదయంతో వారు పెంచినందుకు వారికి ఇక్కడి నుంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అందరం కూడా తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా భారతదేశంలోనే సంక్షేమ కార్యక్రమాలకు తెలంగాణను పుట్టినిల్లుగా చేసింది. ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ కూడా లేవు. అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, అది కేసీఆర్ కిట్ కావచ్చు, అది బోధకాలు వస్తే వారికి పెన్షన్ కావచ్చు, ఆసరా పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళ పెన్షన్ కావచ్చు, పిల్లలకు పౌష్టిక ఆహారం కావచ్చు, మరి పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చేటువంటి రకరకాల భోజన సౌకర్యాలు కావచ్చు, చెప్పుకుంటూ పోతే సంక్షేమ కార్యక్రమాలలో నిజంగా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, బీసీ బంధు మొదలు పెట్టి అంతకుముందు దళిత బంధు విజయవంతంగా చేసుకున్నారు. అటువంటి సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్రం పుట్టినిల్లుగా ఇవాళ భారతదేశానికి మారింది. అందులో మరి వికలాంగ సోదర సోదరులకు 1000 రూపాయలు పెంచడం అనేది చాలా గొప్ప విషయం. మీరందరూ కూడా చాలా సంతోషంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
మేము ఇక్కడి వేములవాడ వికలాంగుల సోదర సోదరులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు।